kunco, pakera, pakera. Hey, hi friends. Tanu Rameshwara Peddamma, Jainiramma. Andamaina kalala kutiram, amrutalu kurise teeram, maa illu premalayam. ఇప్పుడు మీ కొడుకు రమేష్ ఇంత పెద్ద స్టార్ అయ్యారు కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా చేస్తున్నాడు, మాకు సంతోషం ఉంది అంతా. ఎవరన్నా అనుకున్నాకు మా వాడు మంచిగా చేస్తున్నాడు, మాకు సంబరమింది అంటాం, మేము మూకుంటాం. ఏమన్నా ఎవరిని లేఖ రాయిపోయా వాడు సినిమా యాక్టర్ అని ఎన్నో అనుకుంటారు వాళ్ళు. అంటే మాది మాది మాకే సంతోషం అనుకుంటాము, మా మూకుంటాం మా ఇంట్లో. ఈమె రమేష్ వాళ్ళ అమ్మ. మీ పేరేంటమ్మా? గోవిందమ్మ. గోవిందమ్మ, గోవిందమ్మ. అమ్మా, రమేష్ గురించి మీకు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం, రమేష్ తల్లి ఇక్కడ వస్తుంది అంటున్నారు, ఇంతగా ఇంత లేవలు వస్తారా అని అనుకునలేదు నేను. చాలా మంచి ఊరు పేరు వచ్చింది, ఎక్కడ పోయినా రమేష్ తల్లి, రమేష్ తల్లి అంటున్నారు. ఆయన మోదు ఫస్ట్ లా బ్యాన్ వేసినాడు రమేష్, బ్యాన్ వేసుకున్నాడు, ఆటో తెచ్చుకున్నాడు, ఆటో తెచ్చుకొని ఆటో నడుపుతాడు. మళ్ళా రెండోది మరి మూడోది మళ్ళీ యూట్యూబ్లు తీస్తున్నాడు, యూట్యూబ్లలో పేరు వచ్చినాడు. ఇంకా ఆయన అన్ని పనులు చేస్తున్నాడు, తమ్ముళ్ళు కానీ తల్లిగారు కానీ అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఎట్లా చెప్తే అట్లే చేస్తున్నారు. తమ్ముళ్ళు కూడా మంచి మంచి, మా ఆయన ఎంత లేబర్ వస్తాడు అని అప్పటికి అనుకున్నలేదు కూడా. అందమైన కళల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. పెద్దయినా, మీ పేరేంటి పెద్దయినా? మల్లకంటయ్య. మల్లకంటయ్య, మీ కొడుకు ఇంతలా ఎదిగింది కదా, మీకు ఎలా ఉంది? సంతోషంగా ఉంది. సంతోషం ఉంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇంతలా మీ కొడుకు ఎదుగుతాడని? ఓనాడు అనుకున్నాను, రామారావులాగా అవుతాడు ఏమంటే అట్లా అయింది. కొడుకు ఇలా అన్న చాలా మంది గట్లా కానీ అది కానీ అన్ని చూపిస్తుంటారు, నాకు మా ఇంట్లో చూపరు, కానీ మీరు మీలాంటి వాళ్ళతో చూస్తారు అని వాళ్ళు సంతోషపడేవాడిని. అంటే మీ వాళ్ళని అంటే ఇప్పుడు తండ్రి బాధ్యత అంటే ఎక్కువ చెప్పుకోడు, మన మన నోడినే ముడుచుకోవాలి కానీ ఒకరి ముందర మన బయటకు కదా, నీ నోడితో ఏంటంటే నాకు హాయిగా ఉంటుంది. నేను చెప్తే కొడుకు బయట కొంతమంది ప్రజలు నీ కొడుకు ఇంత అంటే అప్పుడు నీకు సంతోషం చెప్పుకున్నాను, నాలో నానే ఆలోచన సంబరపడిపోతాడు. అక్క, మీ పేరేంటి అక్క? సరిత. మీ ఆయన ఇన్ని వీడియోలు చేస్తున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అక్క? బాగానే అనిపిస్తుంది, కానీ బాగా పేరు వచ్చింది విలేస్టార్ రమేష్ ఛానల్. ఓకే, మీరు ఇంతలా ఎదుగుతాడు అనుకున్నారా ఎప్పుడైనా? అనుకునలేదు, కానీ ఇంట్లో అందరు అన్నాము, కానీ బాగా వచ్చింది. మీ సొంత ఊరే అక్క? మామూలుగా మీ ఊరు, మీ పుట్టినిల్లు మద్దలబండ. మీరు మద్దలబండాలకి పండాలకి పబ్బాలకి వెళ్తుంటారు కదా, అప్పుడు ఒక జనరల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీ భర్త గురించి? మీ భర్త బాగా చేస్తాడు, నీ భర్త అది అని అడుగుతుంటారు, కానీ చేస్తాడు అని చెప్పిన. చేస్తాడు, మంచిగా మంచిగా బాగానే పేరు వచ్చింది, చేస్తున్నాడు అని చెప్పి. మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఏమంటుంటారు? అందరు సంబరపడతారు, కానీ నానే సంబరపడను తన గురించి. ఎందుకు 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 చేస్తావు ఎందుకు లేదా అని తిప్పుకుంటా, ఇంక మా వాళ్ళే సంబరపడతారు. ఊరు పోయినప్పుడల్లా నీవు మాట్లాడాల బాగుంటది, ఇద్దరు మాట్లాడితే అని చెప్తారు. త్వరలో మీ ఇద్దరు కూడా ఒక వీడియో చేయండి అక్క, లేదా ఒక ఫ్లోక్ సాంగ్ లేదా ఒక సాంగ్ చేయొచ్చు కదా. చేస్తాం, చేస్తాడు తర్వాత.
హాయ్ రమేష్. హాయ్. మీరు నలుగురే నాన్న తమ్ముడు ఇంకా ఎవరైనా ఉన్నారా? నేనే పెద్దోని, నలుగురు అన్నదమ్ములం మేము. ఓహో. మీరు నలుగురు ఏమేమి చేస్తుంటారు అందరూ? ఇంకా నేను ఇప్పుడు అంటే చూస్తున్నారు కదా యూట్యూబ్ చేస్తుంటా, యూట్యూబ్తో పాటు ఇంకా నా తమ్ముళ్ళతో పాటు పొలానికి వస్తుంటారు అన్నమాట. ఇంకా పొలం పనులు తమ్ముళ్ళు ఎక్కువ చేస్తుంటారు. నేను నాకు బులోరా ఉంది, ఆ బులోరా నడుపుతూ ఇంకా ఇక్కడ యూట్యూబ్ చేస్తూ బ్యాండ్ చూసినారు కదా, ఇంకా చాలా మంది మన యూట్యూబ్లో అలా బ్యాండ్ కొడుతూ ఇంకా పొలంలో పని కూడా, కానీ ఇంకా తమ్ముళ్ళు ఎక్కువ చేస్తుంటారు. మీరు పెద్దవారా అండి? నేను పెద్దవాడిని. దీంట్లో మరి రెండో వాళ్ళు ఎవరు? మహేష్. మీ పేరు ఏంటండి? ఆయన నా పేరు మహేష్ బాబు. నా పేరు నేను పొలం పనులు ఎక్కువ చేస్తుంటాను. ఇద్దరు తమ్ముళ్ళని పెట్టుకొని, మా వదిన పెట్టుకొని, మా నా భార్యను పెట్టుకొని, ఇంకా అందరిని పెట్టుకొని పొలం పని చేస్తుంటాను. అన్న అప్పుడప్పుడు వస్తుంటాడు, ఎందుకంటే అన్నకు అక్కడ యూట్యూబ్ చేస్తున్నాడు, మళ్ళీ బులోరా నడుపుతున్నాడు, బ్యాండ్ ఉన్నాడు కాబట్టి అన్నను ఎక్కువగా పట్టించుకోలేదు. ఇంకా మేము ముగ్గురే ఎక్కువ చేస్తుంటాము. ఇంకా నేను చెప్పినట్టు మా తమ్ముళ్ళు మా వాళ్ళందరూ చేసుకుంటూ పోతుంటారు. ఇంకా మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ ఇంటి దగ్గరనే ఉంటున్నారు. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు పెట్టుకుని ఇంటి దగ్గరనే ఉంటున్నారు. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా. మూడో వ్యక్తి ఎవరన్నా? ఇక్కడ మా తమ్ముడు సురేష్ బాబు. మూడో వ్యక్తి అబ్బాయి. మీ పేరు సురేష్? సురేష్ బాబు. నేను అయితే వ్యవసాయం చేస్తుంటాను. నేను కూడా అన్న, నేను తమ్ముడు ముగ్గురు చూస్తాము. అన్న యూట్యూబ్ ఛానల్ చేస్తాడు. అన్న ఆడికైనా ఎన్నోసార్లు చేస్తే మేము వద్దన్నాం, కానీ చేయకోగాని చల్లేసినాము చేయకోగాని. అంటే మీరు పొలం పని ఇంకా వేరే ఏమైనా చేస్తారా? పొలం పని చేస్తా నేను, ట్రాక్టర్ నడుపుతా. ఇంకా సప్లై సామాన్ ఉంది, సప్లై సామాన్ కూడా మేము ముగ్గురే పోతాము. అన్నేం రాడు. ఇంకా అన్న పని అన్నకే, మా పని మాకే. ఇంకా సప్లైరు, ట్రాక్టరు, వ్యవసాయం మూడు చేస్తా నేను. నాలుగో వ్యక్తి ఎవరు? నాలుగో వ్యక్తి అంత చిన్న తమ్ముడు. మీ పేరు? నా పేరు మల్లేష్ బాబు. ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేను పొద్దున పూట వచ్చి కాసి పచ్చిగడ్డి కోసి ఆలోకిస్తుంటా. మళ్ళీ ఆలోకేసినాక మడికి నిల్లు పెడుతుంటా. నిల్లు పెట్టి మళ్ళీ ఇంటికి పోయి బో తిని మళ్ళీ వస్తా. వచ్చి కాసి మిగతా పని చూసుకుంటాను నేను ఏమన్నా ఉంటే. మొత్తానికి నలుగురు చేసే పని అది. మా ముగ్గురు అది చేస్తుంటాం. మేము చేయని పని మా అన్న యూట్యూబ్ చేస్తుంటాడు. ఇంకా డోలు కొడుతుంటాడు, అప్పుడప్పుడు ఆటో పోతుంటాడు. ఓకే రమేష్, మొత్తానికి మీరు నలుగురు ఈ పని చేస్తారు. మీలో ఎవరెవరికి పెళ్ళయింది? పెళ్ళి అంటే నాకైంది, ఇంకా నాకు ముగ్గురు పిల్లలు, ఇంకా మహేష్కి అయింది తమ్ముడు, ఇంకొక అబ్బాయి సూరి. రీసెంట్ గా ఒక 5 నెలలు అయింది పెళ్ళి అయ్యి. 5 నెలలు అయ్యలేదు, 3 నెలలు అయింది. 3 నెలలు అంటే నాకు కొద్దిగా మెమరీ తక్కువ ఉంది. వానికి 3 నెలలు అయింది అనుకోండి. ఇప్పుడు మిగిలినవాడు చిన్నవాడు అన్నమాట. చిన్న అబ్బాయికి ఇంకా పెళ్లి కాదు, ఇది ఒకరు చిన్నవాడు. ఇంకా నాకు నా పిల్లలు చూసినారు ఇంకా యూట్యూబ్ లో చాలా మంది. ఇంకా మా తమ్ముడు కూడా చూసినారు. ఇంకా ఇది అందరూ మడిగానే ఉన్నారా? గ్రేడ్ అబ్బా, అసలు ఈ కాలంలో కలిసి ఉండడం అంటే చాలా గ్రేడ్. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాకు ముందుకి యూట్యూబ్ లో ఇంత నాకు ఇదేమంటారు ఇంత విలేజ్ స్టార్ కావడానికి నాకు ముగ్గురు నా తమ్ముళ్ళు లేదు సపోర్ట్. గ్రేడ్ అబ్బా. అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఒక్కరిని చేసింటే వచ్చేది కాదు, వాళ్ళు ఇక్కడ పొలంలో పనులు చూసుకుంటూ, ఇంకా నన్ను చేసే పనులు మా చూసుకుంటూ, అన్ని చూసుకుంటూ, నా ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంకా మా అన్న పోనీ మా అన్న పోనీ అని వాళ్ళు నాకు ఆ సపోర్ట్ చేయడం వల్ల యాక్చువల్ పెళ్ళి అయితే కొందరు ఫ్రీడమ్ దొరుకుతలే తెలియదు. నాకైతే పెళ్ళి అయిన తర్వాతకే నా తమ్ముడు అంతో ఇంకా అంత సంసారాన్ని నడిపిస్తూ నేను అనేది ఇంకా ముందుకి సాగిన, అలాగే డ్యాన్స్ నేర్చిన, అలా 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 సాగిస్తే ఈరోజు ఒక యూట్యూబ్లో నాకంటే ఒక ప్రత్యేక నేమ్ వచ్చింది నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే. ఇంకా అందులో నాకు ఇచ్చిన సబ్స్క్రైబర్లు వారికైతే రుణపడి ఉంటా. నేను చేసిన పర్ఫార్మెన్స్కి కానీ వాళ్ళు ఇచ్చిన నా సపోర్టు, నా ఫ్యామిలీ సపోర్టు, నాకు ఇంకా ఎవరు సపోర్ట్ అయితే లేదు. నన్ను వచ్చిన ఈరోజు ఒక స్థాయి యూట్యూబ్లో మనకన్నా ఒక గుర్తింపు. ఇట్లా మొత్తానికి మీ అన్నదమ్ములు ఒక 50% సపోర్ట్ మీ ఫ్యామిలీ నుండే? ఫ్యామిలీ నుండే, నా ఫ్యామిలీ నుండి తమ్ముళ్ళు సపోర్టు. ఇంకా నా అమ్మ నాన్న వాళ్ళు చేసేది, వాళ్ళు ఏం చేస్తారో అట్లా ఇట్లా అంటే కూడా నా ప్రయత్నం ఎదలేకపోవడం, నేను చేసుకుంటూ రావడం ఈరోజు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా నా తమ్ముళ్ళ సపోర్ట్ కూడా మేము అందరూ కలిసిమెలిసి మా పనులు మేము ఇప్పుడు నాకు ఇంకా బులోరా, నేను బులోరాకి నేను లేకపోయినా మన తమ్ముడు వెళ్తాడు సప్లైర్ పని చేస్తాడు. ఇంకా నేను వ్యవసాయం నేను కొద్ది కొద్దిగా వాళ్ళకి ఆసరవుతుంటా. మెయిన్ మెయిన్ పనులు చేస్తారు, నా పనులు చేసుకుంటూ వెళ్తుంటాను. మీ అన్న ఇప్పుడు ఇంతలా ఎదిగాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎదుగుతున్నాడు, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా అన్న ఇంకా పోవాలి, ముందుకు పోవాలని మేమందరికి కష్టం చేసుకుంటూ మా అన్న కొంచెం ఫ్రీగా వదిలేసినాము.
ఇంకా చేస్తూ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ ఇంకా పెరగాలని మా అన్నకి ఇంకా సపోర్ట్ చేయాలా, మా ఫ్యామిలీ అందరినీ సపోర్ట్ చేయాలా అని కోరుతున్నాను. మా అన్న ఇంతలా ఎదుగుతాడని మేము ఎప్పుడేమీ అనుకోలేదు. ఇంకేమో వాడు చేసే ప్రయత్నం చేస్తే ఒకవేళ ఎదుగుతాడు ఎదుగుడు, ఇంకా వాడిని ఫ్రీగా వదిలేస్తామని వదిలేసినాము. మా అన్న మంచి డ్యాన్సరు, ప్రతి పండుగకి మా ఊర్లో జనవరిలో చౌడేశ్వరి దేవి అనే జాతర జరుగుతుంది, ప్రతి సంవత్సరం డ్యాన్స్ ఆడుతూ అందరికి ఊళ్ళో పెద్ద డ్యాన్సర్ రా వీడు, వీడు ఊళ్ళో ఉండకూడదు, ఎక్కడో వెళ్ళిపోవాలి వీడు అని కాసాని ఊళ్ళో కూడా చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ చేస్తుంటే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, యూట్యూబ్ చేస్తున్నాడు అన్ని ఫ్యామిలీ గురించి అవి పెడుతున్నాడు ఇవి పెడుతున్నాడు తిక్కతిక్క చేస్తున్నాడు మంచిగా లేదని అంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే ఓకే రమేష్ మంచిగా ఉన్నాడు మంచిగా చేస్తున్నాడు పైసలు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి మా అన్నకి అని కాసాని మేము కూడా చాలామంది చెప్పాము వస్తున్నా అరా మీ అన్న తిక్క కూడా అనుకున్నాం కదా మేము ఇన్ని రోజులు మీ అన్నకి యూట్యూబ్ నుంచి నెలకి 12,000 10,000 వస్తున్నామంటే చాలా గ్రేట్ రా మీ అన్న. ఇంతకుముందు నేను ఐజాగ్ కూడా వెళ్ళిన, ఐజాలో ఒక మంచి పలకరించినాడు, పలకరించి మీ అన్న యూట్యూబ్ విలేజ్ స్టార్ రమేష్ కదా అంటే అవునండి మా అన్న విలేజ్ స్టార్ రమేష్ యూట్యూబ్ బ్లూ స్టారే మళ్ళీ పెంచుకెళ్ళిపోవడానికి మంచి గుర్తుపట్టి నన్ను పలకరించినాడు మంచిగా నాకు సంతోషం అనిపించింది. ఇంకా మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? జనాల్లోకి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంది, చాలామంది నన్ను కూడా గుర్తుపట్టినారు, విలేజ్ స్టార్ తమ్ముడు నువ్వే కదా నువ్వే కదా అని నాతో కూడా మాట్లాడినారు. కానీ నేను అంతగా పట్టించుకున్న కొట్టి నాకు సిగ్గు వస్తుంది మాట్లాడానికి వాళ్ళతో, ఇంకా నేను ఎక్కువ వెళ్ళిపోతుంటే నాతో కూడా ఇద్దరు ముగ్గురు సెలబు దిగడానికి వచ్చినారు. కానీ నేను వల్ల అనుకోని ఇంక వచ్చేసిన నేనైతే నాకైతే మా అన్న ఎదిగడం వల్ల అయితే నాకు చాలా బాగుంది, ఇంకా ఎదుగుతూ ఉండాలని కోరుతున్నాను. ఛాలెంజ్ వీడియోలు చేస్తున్నారు దాంట్లో ఎవరిది పై చేయి? ఈ మధ్యలో ఛాలెంజ్ వీడియోలు చేస్తాం కానీ ఫస్ట్ ప్లేస్ నేనే ఎక్కువ సార్లు తీసుకున్నా, సెకండ్ ప్లేస్ తమ్ముడోసారి ఈ తమ్ముడోసారి అన్న ప్రతిసారి లాస్ట్ వస్తున్నాడు అన్న. ఒకసారి ఎప్పుడు వచ్చినావు? చకాండు నేను బచ్చాలు చకాండు నేనే రెండోది ఒకసారి బజ్జీలో మూడోది నేను బజ్జీలో మూడుసార్లు అయితే సెకండ్ సెకండ్ వచ్చిన అన్న ఫస్ట్ ఫస్ట్ వచ్చిన బాగా తింటూ నేనే తింటా అనుకునేనా ఎప్పుడు అనుకోవట్లేదు మేమన్నా అప్పుడప్పుడు తిన్నామని ఇవ్వలేము ఈడు తింటుంటే ఊరమ్మ ఏం రైడు మళ్ళీ. అయితే మీరు మొత్తం మీరు విలేజ్ స్టార్ అయ్యారు, మీరు పానిపూరి స్టార్ అయ్యారు అనమాట. ఇంకా ఈ మధ్యలో తమ్ములు పెట్టుకొని వీడియోలు చేస్తున్నాయి కాబట్టి మన వీడియోలు కూడా బాగా పోతున్నా రన్ అవుతున్నాయి, నాకు చాలా హ్యాపీ. వాని గల సపోర్ట్ కూడా నాకు ఇంకా కావాలి, చేస్తాం ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఛాలెంజ్. మీరు మీ నలుగురు అన్నతో సినిమా తీయాలా బాబుగా, ఏదో చూద్దాం ముందు ముందు ఎలా అనిపిస్తుందో. నైనా ప్రయత్నం చేస్తా, నేను ఏదో చాట్ ఫిల్మ్ ఎక్కడన్నా చేస్తా, లేదన్నా ఒకటి ఏదైనా సంక్రాంతి పాట సంక్రాంతి సమయంలో ఒక పాట అన్న తీసి మనం ఎట్లా ఫోక్ సాంగ్ లెక్క వచ్చాను కదా అట్లాంటిది ప్రయత్నం చేస్తా. చేయండి చేయండి వాళ్ళు, ఎందుకంటే చూసుకుని పోతే మీకన్నా మీ తమ్ముళ్ళకు స్మార్ట్ గా ఉన్నారు. తమ్ముళ్ళు నాకు మంచిగా ఉంటారు, నన్ను కరెక్ట్ గా ఉంటే నన్ను అందరికంటే మన తమ్ముళ్ళు ఇంకా మంచిగా అనిపిస్తారు. మేము అందరూ కనపడడం కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అసలు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు అబ్బా, అసలు అన్నదమ్ములు ఉన్నారు ఇలా తెలుసా? చాలా మామూలుగా చూస్తుంటాం కదా ఇంత క్లోజ్ గా ఎవరు ఉన్నారు, మేము ఫ్రెండ్స్ అనుకున్నాం మిమ్మల్ని తెలుసా ఛాలెంజ్ వీడియోలు చేస్తే తప్పుడు. మేము తింటుంటాం మా అన్నదమ్ములు ఈడని నాన్నని వాడని అందరికి మా అన్నాన్ని వాడి వెళ్ళిన తమ్ముడని మా పనులు అంతా కలిసిమెలిసి ఇట్టనే. నేను ఒక్కనే అని కాదు, నేను నా తమ్ముడు ఇచ్చినోనికి నేర్పించే డ్యాన్స్ వాడు ఒక పర్న నేర్పించా, తర్వాత వాడు కూడా మంచి కొరియోగ్రాఫరే. మేము స్టార్టింగ్ లో ఇద్దరు నేర్చుకున్నాము అంటే వన్ మాటల్లో. నేను కూడా మంచి డాన్సర్నే, నేను డాన్స్ ఆడిన మస్తు మా విలేజ్ లో ఎక్కువ ఆడిన నేను, అంటే వేరే వేరే పల్లెటూరులో ఎక్కువ ఆడిన పోలేదు. అన్న ఎక్కువ అంటే ఐజా ఉత్తనూరు అటు సైడ్ పోయినాడు, అన్న బాగా అక్కడ పాపులర్ అయినాడు. నేను కూడా పోదాం అనుకున్నా కానీ నాకు పొరం పనులు దానికి కొంత ఇక్కడిని చూసుకుంటూ ఉన్నాను. కానీ నేను ఫస్ట్ ప్రైజ్ తలిమర్లో తీసుకొచ్చినాము నేను నా ఫ్రెండ్ కలిసి, సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చిన ఫస్ట్ ప్రైజ్ రైచూర్ వాళ్ళు తీసుకున్నారు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి మేము గద్వాల్ పేరు అని రాపించి మాకు కొంచెం ఆపోజిట్ వేరే ఊరు మా ఊరు పేరు రాపించినారు వాళ్ళు. ఒకవేళ ప్రయత్నం చేసినారు కానీ ఒకవేళ సెకండ్ స్థానానికి రాలేకపోయినారు. మేము సెకండ్ స్థానం తీసుకొచ్చినాము, మూడో స్థానం వచ్చేసి 5 తీసుకునింది. మేము అప్పుడు సందీప్ మాస్టర్ కొరియో ఏమంటారు జడ్జిమెంట్ వేయడానికి వచ్చినాడు,
నేను మంచి డాన్సర్ నే నెక్స్ట్ ముందు ముందు వీడియోలో నేను మంచి డాన్స్ చేస్తూ ఇంకా మిమ్మల్ని ఇంకా ఆనంద పరుస్తూ ఉంటాం మేము అందరం కలిసి మొత్తానికి ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీగా మన ఫోక్ సాంగ్ లో కూడా తమ్ముళ్ళకి మొన్ననే ఈ పాటలో డుక్ డుక్ బండ్లను ప్లానింగ్ చేసినా మనకి ఉండాలి అయితే చిన్న కొన్ని పనులు వాడడం వల్ల అది పోయింది మళ్ళీ నెక్స్ట్ టైం మా పాటలలో వచ్చేసి వాళ్ళు ఇద్దరు పెట్టుకుంటా ఇంకా ఈ అబ్బాయి ఉన్నాడు అంటే ఇది ఒక్కడికే రాదు డాన్స్ డాన్స్ అబ్బాయి కొంచెం మొహమాటం ఎక్కువ అబ్బాయికి చూడడం ఎక్కువ అంటే చూడడం ముగ్గురు డాన్సర్లు ఉన్నారు. ఒక ఫ్రెండ్స్ ఫైనల్ గా రమేష్ వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ ఇది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరు కుర్రాళ్ళు ఐజా అనే యూట్యూబ్ ఛానల్ ని మరి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వాళ్ళకి ఒక లైక్ చేసి ఏదైనా కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా బూస్ట్ ఇస్తుంది. మరి మన ప్రాంతం నుంచి వచ్చే ఛానల్ ప్రతి ఒక్కరికి అయితే నేను ప్రమోషన్ చేస్తున్నాను కాబట్టి మరి వీళ్ళకు చూడండి, వాళ్ళు చేసే ఫైట్లు కానీ వాళ్ళు చేసే ఇంటర్వ్యూస్ వాళ్ళు చేసే సాంగ్స్ త్వరలో రాబోతున్నారు మేము ముందుకైతే. ఇది అనమాట మీ రమేష్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పల్లెటూరు కుర్రాళ్ళు ఛానల్. Remix by DJ Pavan Kumar and DJ Ramu